స్మార్ట్ సిటీగా మారుతున్న విశాఖలో మహానగర పాలక సంస్థ ప్రజలకు స్మార్ట్ సేవలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా వీధి లైట్ల నిర్వహణకు నూతన టెక్నాలజీ వినియోగానికి శ్రీకారం చుట్టింది. సీసీఎంఎస్ విధానం ద్వారా విద్యుత్ ఆదా చేస్తుండటంతో పాటు 100% ఎల్ఈడి లైట్లు కలిగిన ఏకైక నగరంగా దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది విశాఖ. జీవీఎంసీ తన ప్రధాన బాధ్యతల్లో ఒకటైన వీధి దీపాల నిర్వహణలో నూతన శిఖానికి నాంది పలికింది. మాన్యువల్ పద్ధతిలో కాకుండా సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సెంట్రల్ కంట్రోల్ మానిటరింగ్ సిస్టమ్ విధానంలో నిర్వహిస్తూ ప్రత్యేకతను చాటుకుంది. ఈ పద్ధతిలో ఎల్ఈడి లైట్లను వినియోగించడం వల్ల 50% విద్యుత్నాదా చేస్తున్నారు. దీంతో పాటుగా ఎక్కడైనా విద్యుత్ దీపాలు పాడైనా వెలగకపోయినా సంబంధిత సిబ్బంది సెల్ ఫోన్లకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందుతుంది. 2014లో సంభవించిన హుదూద్కు ముందు వీధి దీపాల నిర్వహణ కోసం ప్రతి నెలా జీవీఎంసీ 1.7 కోట్ల విద్యుత్ బిల్లులు చెల్లించేది. తుఫాన్ దాటికి విద్యుత్ వ్యవస్థ కుప్పకూలడంతో బట్టి స్థానంలో ఎల్ఈడి లైట్లను అమర్చారు. ఇందుకోసం హైదరాబాద్కు చెందిన ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ ప్రకారం జీవీఎంసీ పరిధిలో 95,000 ఎల్ఈడి లైట్లను అమర్చారు. దీంతో విద్యుత్ ఆదా కావడంతో కేవలం 90 లక్షల బిల్లు మాత్రమే చెల్లిస్తున్నారు. సీసీఎంఎస్ విధానం వల్ల చీకటి పడగానే లైట్లు వెలగడం, ఉదయాన్నే ఆరిపోవడం ఆటోమేటిక్గా సాగుతోంది. ఈ విధానం వల్ల విద్యుత్ను పొదుపు చేయడంతో పాటు బిల్లుల భారం తగ్గడంతో ఈ ఏడాది జీవీఎంసీ ఎనర్జీ కన్జంప్షన్ అవార్డును సొంతం చేసుకుంది. విశాఖపట్నం కార్పొరేషన్ లిమిట్లో ఇంక్లూడింగ్ అనకాపల్లి భీమిలి సైక్లోన్ హుదూద్ తర్వాత దాదాపుగా 94,000 మన కాన్వెన్షన్ లైట్స్ ఎల్ఈడి లైట్స్ ద్వారా రీప్లేస్ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా ఎన్యూటీ మోడ్లో ఉంది. వాళ్ళు దాదాపుగా 65 to 70 crores ఖర్చు పెట్టారు. ఎన్యూటీ బట్టి మనం ఎవ్రీ మంత్ 1.8 crores పే చేయాలి. మెయిన్ అడ్వాంటేజెస్ దీనివల్ల ఏముందంటే, ఒకటి సేవింగ్. ఎనర్జీ సేవింగ్స్ కోసం ప్రత్యేక వెబ్సైట్ను రూపొందించి సీసీఎంఎస్ ద్వారా ప్రాంతాల వారీగా ఉన్న 20 నుంచి 60 లైట్లను ఒక బాక్స్ కనుసంధానం చేస్తారు. ఇలా విశాఖ నగరం మొత్తం మీద 4,500 బాక్సులు ఏర్పాటు చేసి వీటిని వెబ్సైట్ కనుసంధానం చేస్తారు. సంబంధిత సిబ్బంది ల్యాప్టాప్కు లింక్ చేసి వారికి ఐడి నెంబర్, పాస్వర్డ్ను ఇస్తారు. సిబ్బంది ఎక్కడ ఉన్నా ఆన్లైన్లో నిర్వహణ చేయడంతో పాటు కంప్లైంట్ను వెంటనే రిజిస్టర్ చేసి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. అక్క తమ్ముడికి చిన్ననాటే